హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మధుమేహం షుగర్ను చిటుకులో తగ్గించే ఇన్సులిన్ మొక్క గురించి తెలుసుకుందాం చాలామంది మధుమేహంతో ఇబ్బందులు పడుతుంటారు షుగర్ వచ్చిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయినా కూడా షుగర్ అదుపులోకి రాదు చాలా రకాల డైట్స్ పాటిస్తుంటారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అయితే క్యాస్ట్రస్ ఇగ్నేయస్ అనే ఇన్సులిన్ మొక్క చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇది డయాబెటీస్ని క్యూర్ చేయగలదు ఇది శరీరంలో ఇన్సులిన్ పెంచగలదు అందువల్లే దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు వాస్తవానికి ఈ మొక్క పేరు ఇన్సులిన్ ప్లాంట్ దీన్ని బొటానికల్ పేరు క్యాస్టస్ ఇగ్నేయస్ మనలో చాలామందికి ఇన్సులిన్ ప్లాంట్ గురించి సరిగ్గా తెలియకపోవచ్చు కానీ మీరు ఏదైనా పేరు నర్సరీ దగ్గర కానీ లేదంటే ఎవరైనా వనమూలికలు తెలిసిన వ్యక్తుల్ని సంప్రదిస్తే మీకు ఈ మొక్క గురించి చెబుతారు డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు మీ మధుమేహం అదుపులో ఉంటుంది వాస్తవానికి ఈ మొక్క ఆకులను ఎక్కువగా డయాబెటీస్ చికిత్సకు ఉపయోగిస్తారు ఈ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలో తగ్గించగలదు ఇన్సులిన్ మొక్కను మొట్టమొదటగా అమెరికాలో కనుగొన్నారు అక్కడ ఈ మొక్క విరివిగా లభిస్తుంటుంది తర్వాత దీన్ని మన దేశంలో మధుమేహం చికిత్సకు బాగా ఉపయోగిస్తున్నారు ఇండియన్ మెడికల్ థెరపీలో ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యం ఉంది డయాబెటీస్ వల్ల రోజు రోజుకు శరీరం శుష్కించుకుపోతుంది ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది అయితే ఇన్సులిన్ మొక్క ఆకులు డయాబెటీస్ని పూర్తిగా నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటాయి ఈ ఆకుల్లో కోరోసాలిక్ అనే యాసిడ్ ఉంటుంది అయితే ఈ ఆకులను గర్భిణీలు పాలిచ్చే మహిళలు అస్సలు తినకూడదు ఇక ఎవరైనా సరే ఇన్సులిన్ మొక్క ఆకులు తినాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం మంచిది ఈ చెట్టుకి ఇలా పూలు కూడా పూస్తాయి ఈ చెట్టును కుండీలో కానీ నేల మీద కానీ వేసుకుంటే ఒక చెట్టుకు పక్కన చాలా చిన్న చిన్న పిలకలు వస్తాయి ఇదండి ఇన్సులిన్ మొక్క గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్